ఓం శ్రీ మహాగణపతిభ్యో నమ ఓం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామిని నమ్మ ఓం శ్రీ దేవి సమేత శ్రీ శ్రీకాశ్యేశ్వరస్వామిని నమ ఓం అభయాంజనేయస్వామిని నో సరభ్యో నమ సరదేవతభ్యో నమ ఓం వశిష్ట స్వామిత్రల్మీకి వేదవ్యాసయస్య గౌడపాదగోవింద శంకర విద్యారణ్య వీరబ్రహ్మేంద్ర శిరీ సాయినాథ చైతన్యానందగూరుభ్యో నమ నారద పరాశర పుండరీకా వ్యాసాంబరీష సుఖ సౌనికహివాస లక్ష్మీనరసింహస్వామిని నమ సీతారామాంజనేయ స్వామి నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం నెల్లూరు జిల్లా గ్రామం ఈశాన్య భాగంలో ఉన్నటువంటి తిరుమలకొండపై వెలసిన శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో విజయదశమి సందర్భంగా శ్రీదేవి నవరాత్రులు అందరూ పది రోజులు నిర్వహిస్తారు దశమి వరకు అని అయితే మన ఆశ్రమంలో ప్రతి సంవత్సరం మేము పదహైదు రోజులు నిర్వహిస్తాం పాడ్యం నుంచి పౌర్ణమికి తిది దేవతల్ని పూజిస్తాం ఉండే రాజరాజేశ్వరి దేవి షోడశ కళాక్షి అంటే పదహారు కళలతో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సమస్తమైనటువంటి ఒక శుభకరమైనటువంటి వాతావరణంలో పాడ్యం నుంచి పౌర్ణమికి పదహారు కళలు పూజ జరుగుతుంది అమ్మనికి రోజు చంద్రుడి నుంచి మనకి పాడ్యం నుంచి పౌర్ణమికి ఒక కళ పెరుగుతూ ఉంటే అక్కడ లక్ష్మీ నారాయణుల పేర్లు మారిపోతాయి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్ష్మీనారాయణ పేర్లు మారిపోతూ ఉంటాయి ఇప్పుడు అవి మనం తెలుసుకోవాలి పాడ్యం నుంచి పౌర్ణమికి తిది దేవతలు నిత్యలు అంటారు నిత్యా దేవత శ్రీ షోడసి మహాలక్ష్మి షోడసి అంటే పదహారు షోడశి మహాలక్ష్మి నిత్యా దేవతలు తిది నిత్యా దేవతలు అంటారు బయట బ్రహ్మాండంలో ఆమరూపాలు ఏర్పడుతున్నాయి అంటే శబ్దం రూపాలు మాటలు దృశ్యాలు కనిపిస్తున్నాయి మనకి అదేవిధంగా సకల ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఆ సూర్యచంద్రుల మీద భయంగా ఆ యొక్క చంద్రకళలను ఆస్వాదిస్తూ ఆ చంద్రకళల వల్ల మనకి సకల సౌభాగ్యాలు కలుగుతున్నాయి అది ఇప్పుడు మనం జానపరులు యోగులు సాధకులు అందరూ కూడా దాన్ని లోపల చేస్తారు కంఠానికి కింద సూర్య చంద్రులు అంటే చంద్రుడు రెండున్నర గంట సూర్యుడు రెండున్నర గంట ఈ రెండు రెండున్నర గంట పదహారు కళలు కూలింగ్ అవ్వద్దు బాడీ ఇది అగ్నితత్వం ఆ కూలింగు ఆ చంద్ర కళల్ని డ్రై చేస్తుంది మళ్ళీ ఈ పదహారు కళలు పెరదు కంఠానికి కింద పొగులు రాత్రి అమావాస్య పౌర్ణమి ఆజ్ఞాచక్రం సహస్రానికి అలాంటిదే ఉండదు అయితే ఇక్కడ శాశ్వత చంద్రమండలం ఉంటుంది అదే శివలింగం ఘనీభవించి అది ప్రకాశించాలంటే ఎప్పుడైనా చంద్రుడు ప్రకాశించాలంటే సూర్యకిరణాలు పడాలి అయితే లోపల మూలాధారం నుండి అగ్ని కిరణాలు సుషుమునాడు ద్వారా పోయి అంగిట్లో అక్కడ పోయి తగిలినప్పుడు ఇక్కడ పదహారు కళలు వస్తాయి యోగికి ఆజ్ఞాచక్రంకి వచ్చినప్పుడు సుషుమనాడులో ఆ యొక్క అరుణ కాంతి ఆ సరస్వతి నాడి ఆ కింద అగ్ని సుషుమనాడులో వచ్చినప్పుడు అక్కడ మనకి పదహారు కళలు ఆజ్ఞా చక్రంలో జ్యోతి దర్శనం అవుతుంది అప్పుడు ఆ యోగికి పదహారు కళలు ప్రాప్తిస్తాయి అయితే ఇప్పుడు మనం ఈ పదహైదు రోజుల ఉపాసనలో మూలాధార చక్రంలో మన మొదట నిన్న మనం అతిథి దేవతలు చెప్పుకున్నాం ఈ ఈరోజు వాస్తవానికి ద్వితీయ ఈరోజు భగమాలిని నిత్య ఆమెను గురించి చెప్పుకుంటాం మనం తర్వాత ఈ అమ్మవారు ఇక్కడ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి ఆమె జగత్తుకి తల్లి ఈ ఎనభై నాలుగు లక్షల రాజులకి సృష్టి స్థితి లైలికి ఆమె ఆధారం ఆమె రాజరాజేశ్వరి అంటే కాషాయం కలర్లో ఉంటుంది ఆమె చీర నగలన్నీ కూడా ఆ డైమండ్లు అవన్నీ కూడా ఆ డా కాషాయం కలర్ కాంతితో ప్రసారం అవుతుంటాయి ఆమె ఏ విధంగా అనేది ఒకటి ఒకసారి మనం చూస్తాం అది చిదగ్నికుండ సంబూత చిదగ్నికుండ సంభూత దేవగారి సంబజ్జిత అవి ఎక్కడ పుడుతుంది మూలాధారంలో ఈ సూర్య చంద్రులను కలిపినప్పుడు ఈ యొక్క చంద్రుడు తెలుపు సూర్యుడు ఎరుపు ఈయన హరి హరుడు హరి అంటే జలతత్వం తత్వం ఈయన ఈశ్వరుడు ఈ రెండు నాళ్ళని మూలాధారంలో కలిసి ఉంటాయి అప్పుడు ఈ రెండు స్వరాల్ని సమస్వరం చేస్తే మూలాధారానికి లేదా అనులోమ వినులోమం చేస్తే అక్కడ ఉండే సహజమైన అగ్ని అభివృద్ధి అయ్యి అక్కడ సుషుమునాళ్ళు పైకి సరస్వతి నాడి వృద్ధి చెంది సరస్వతి నాడిలో అగ్ని మూలాధారాన్నించి కాషాంకలో ప్రవహిస్తుంది అయితే బ్రహ్మాండంలో ఆడ ఆమె ఆమె సహస్ర సూర్యుల యొక్క తేజస్తో ఉజ్జర్భాను సహస్రావా ఉదయాన్నే వెయ్యి సూర్యులు ఉదయిస్తే ఏ విధంగా కాషాయం కలర్లో ఉంటుందో ఎర్రగా ఎరుపు కాదు ఎరుపు కంటే తక్కువ ఉంటుంది ఆ విధంగా ఉదయాన్నే సల్లటి గాలి మంచు ఉంటుంది భూమి మీద మనకి రాత్రి అంతా చంద్రుడు ఉంటాడు ఉదయం సల్ల గాలి ఉంటుంది ఈ సల్లటి గాలిలో సూర్యోదయం అవుతానే మనకు ఉదయాన్నే కాషాయం కలర్లో ఆయన ఉంటాడు అలాంటి వెయ్యి సూర్యులో ఒకేసారి ఉదయిస్తే ఏ విధంగా ఆ కలరు ఉంటుందో ఉదయం పూట అక్కడే అమ్మవారే అమ్మవారు అంటే రాజరాజు అంటే పటాలు ఉండే ఫోటో ఆమె ఆమె యొక్క రూపాన్ని వర్ణిస్తుంది విగ్రహం అంటే విరివిగా గ్రహించున్నది మూడు పాదాలు చక్రాల మీద రోజు చేసుకోవాలి నిన్న మూలాధారాన్ని నుంచి చేయాలని చెప్పి ఈరోజు కూడా మూలాధార చక్రమే అంటే రెండు తిథులు ఒక చక్రానికి చేయాలి ఈరోజు కూడా మీరు రాత్రికి అంటే రాత్రి ఈ రాత్రులు చంద్రతత్వం అమ్మవారు ఇది శ్రీ విద్య శ్రీ విద్య అంతా చంద్రుడికి సంబంధించింది లక్ష్మీనారాయణకు సంబంధించింది అందువల్ల ఈ చంద్రకళలో మనకి రాత్రి ఉంటాయి కాబట్టి రాత్రే జపం చేయాలి మనం అమ్మవారు కలిశాలు పెట్టాలి జలం అది రాత్రిలో చేయాలి పూజలు కూడా రాత్రిలో చేస్తారు ఈ అలంకారాలన్నీ దానికని ఇప్పుడు మనం ఈరోజు ఈ పదహారు అక్షరాలు కింద మూలాధారాన్నించి బొడ్డుగాడి కయలహ్రీం హృదయానం చేయడానికి అసకాహలహ్రీం కానీ సాకలహ్రీం ఇక్కడ శ్రీం లాస్ట్లో మనకి ఈరోజు పాడ్యమే అయిపోయి విధియ కూడా ఇలా విధి అతిథిని గురించి చెప్పుకుంటాను భగమాలినిత్య ఇచ్చా సౌభాగ్య లక్ష్మి ఇయ్యాల తర్వాత ఆయన వచ్చేసి నారాయణుడు నారాయణుడు ఆయన పేరు నారాయణ ఇది మూలాధార చక్రంలో వా ష నాలుగు కమలాలు ఇవ్వాలి కూడా మనసు మూలాధారంలో పెట్టి లం లం లమ్ లం అనొచ్చు అది పంచిపోతారు లమ్ వం రం ఎం హం సౌహు అనే పంచ ప్రణవాలు సౌహు 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 అని మనం బీజాన్ని చేసుకోవచ్చు మూలాధారంలో వా శ ష అని ఈ నాలుగు అక్షరాలు మూలాధారంలో చేసుకోవచ్చు ఇది త్రైలోక్య మోహన చక్రం మూలాధారంలో చక్రం సిద్ధి బుద్ధి గణపతి ఈ రెండు స్వరాలు మూలాధారానికి శ్వాస లాగి ఆపి వదలాల ఈ రెండు మిశ్రమ బిందు అవుతుంది కలిస్తే అది కాషాయం అణుజ్యోతి రూపంలో కాషాయం కలర్లో సూది మనం మోపేందుకు వీలు లేకుండా అఖండంగా అనంతంగా అవ్యక్తంగా శాశ్వతంగా ఉంటుంది అదంతా విశ్వం అంతా వ్యాపించింది అరుణోదయ కాంతితో అమ్మవారు శివశక్తి లైక్యమే అక్కడ కూడా బయట అంతా శివశక్తి లైక్యమైనప్పుడు అరుణోదయం వస్తుంది అట్లా ఉదయం శివశక్తులు శివుడు వచ్చి సూర్యుడు శక్తి వచ్చి ఈ ప్రాణశక్తి ఉదయం ఈ సల్లటి గాల్లో ఆ సూర్యోదయం అవుతానే అక్కడ కూడా సూర్యుడు ఏమైపోయాడు అంటే అరుణ వస్తుంది మనకు ఉదయాన్నే అది ఒక రకం ఇంకా మూడోది ఈ మన మూలాధార చక్రంలో ప్రాణాయామం చేస్తే ఈ సూర్యచంద్రులను కలిపితే ఆ గంగా యమునాన్ని కలిపితే సరస్వతి నాడి సుషుమునాడులో అక్కడ తేజస్సు మూలాధారం నుంచి పైకి వస్తుంది అది చితజ్ఞకుండ సంభూత రాక్షసుని చంపేదానికి అంటే మనసు గుర్రంతో సమానం గుర్రం బరిగిత్తినట్టు మనసు బరిగిస్తుంటే దాన్ని కంట్రోల్ చేసేదానికి మనం ఆ చిదగ్ని గుండాన్ని తయారు చేశారంట అప్పుడు దేవతలు అంటే మనలో ఉండే మనసు కోరికలు విపరీతంగా వచ్చేటప్పుడు సమస్వరం మూలాధారాన్ని చేస్తే అగ్ని పుట్టితే దాంట్లో కోరికలన్నీ దగ్ధం అయిపోతాయి ఆమె మూలాధారాన్నించి పుట్టి ఆ అగ్ని ఆ తేజస్సు సహస్రాలను చేరుతుంది ఈ శరీరంలో పద్నాలుగు లోకాలు వికసిస్తాయి బ్రహ్మ విద్య అంటే బ్రహ్మాండంలో ఈశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు ఈశ్వరుడు శివ పార్వతులు గణపతి సుబ్రహ్మణ్య స్వామి అనేక మంది పాలకులు నవగ్రహాలు అదంతా బ్రహ్మాండంలో తెలిపేది బ్రహ్మ విద్య అది ఈశ్వరుడు లాగా తప్పదు చేస్తే ఆ అన్నం నీళ్లు శ్వాస మానేస్తే మనం ధ్యానంలో ఒక గుహలో కూర్చున్న ఏడు కూడా తప్పదు చేసినప్పుడు అమృతం ఒకటి వరద్ది అన్నం అంటే శ్వాస ఆగిపోయినప్పుడు ఇంకా అన్నం కూడా ఆగిపోతుంది నీళ్లు కూడా తాగం మనం అప్పుడు అమృతం ఒకటి కూర్తుంది అది ఈశ్వరుడికి సంబంధించింది బ్రహ్మ విద్య అంటారు దాన్ని అదే రాజరాజేశ్వరి అంటే అట్లా లేదు మనం ఈ ప్రాణాయామం చేస్తూ లోపల అగ్నిని ప్రొడ్యూస్ చేయటం అగ్ని ఎప్పుడైతే వస్తుందో ఆకలి అవుతుంది ముడిపోట్లు తింటూ ఆ యొక్క ఐదు చక్రాలు యాక్టివేషన్ అవ్వటం ఈ చక్రం సహస్రారం యాక్టివేషన్ అవ్వటం ఈ శివశక్తుల్లో ఉండే దేవతలందరినీ వ్యక్తం చేసుకోవటం అభివృద్ధి చేసుకోవటం లోపల కమలాలు ఉంటాయి ఎప్పుడైతే సుషుమునాడులో అరుణోదయ కాంతి ప్రసారం అయిందో మూలాధారా నుంచి సహస్రారానికి ఆ అంటి పెట్టుకోండి కమలాలన్నీ ముడుచుకొని ఉంటాయి మామూలుగా అరుణ కాంతి వస్తానే అవన్నీ ఓపెన్ అయ్యి ఆ దేవతాతత్వం అంతా అభివృద్ధి అయ్యి మనకి ఆ దేవతాతత్వం లభిస్తుంది అక్కడ సూర్యోదయం ఉదయం అరుణ కాంతి వస్తానే కమలాలన్నీ వికసిస్తాయి అట్నే ఇక్కడ కూడా జరుగుతుంది తర్వాత అమ్మవారు అక్కడ మేరు ఉంది సుమేరు మధ్యస్థ నిలయ అన్నారు సుమేరు అంటే సహస్రాల ఉండే అమృతం గనీభవించి ఉండే చిన్న అంత అమృత లింగం అదే సుమేరు మహామేరు అయితే మహామేరు బ్రహ్మ విద్యలో మహామేరు ఈశ్వరుడు నిలయం అక్కడ సూర్యకిరణాలు బయట ఉండే సూర్యకిరణాలు బ్రహ్మాండంలో సూర్యకిరణాలు పెడితే ఆ మహామేరు కరిగి గంగా యమున నదుల రూపంలో ప్రవహిస్తుంది అదే ఇక్కడ సుమేరు అంటే శ్రీ విద్యలు అయితే సుమేరు లోపల ఈ కుండలిని శక్తి పైకి పోయినప్పుడు అరుణకాంతి కిరణాలు అడవి తగిలినప్పుడు సూర్యకిరణాలు తగిలితే అక్కడ కరిగి అంగిట్లో బొట్లు బొట్లుగా పాలు పడతాయి దాన్ని మనం అమృత అంటాం అమృత తరంగిణి ఆ అమృతం బొట్లు బొట్లు పడతా ఉంటే తరంగిణి అంటే కంటిన్యూగా ఆగకుండా ఈ విధంగా బ్రహ్మ విద్య వచ్చి బ్రహ్మాండానికి చెందింది శివపార్తులకి శ్రీ విద్య అంటే పిండాన్నంలో ఉండేటటువంటి ఈ యొక్క లోపల ఉండేటటువంటి శివశక్తులకు సంబంధించింది ఈ విద్య ఈ రెండు ట్యాలీ చేసుకోవాలి సాధనలు తర్వాత ఈ శరీరంలో మూలాధారంలో గణపతి గణాలని అదుపు చేస్తాడు ఇంద్రియాలను అదుపు చేసాయన గణపతి ఇప్పుడు బయట ఉండేవాళ్ళు ఇంద్రియాలు అదుపు తెప్పి మన మీద కోపతాపాలతో విరోధం పెట్టుకుంటే ఈ శ్రీ విద్యలు అందరూ శ్రీదేవతలుగా ఉంటారు బ్రహ్మ విద్యలో పురుష దేవతలు ఉంటారు ఈ చక్రాల మీద గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు పరమేశ్వరి కామేశ్వరి కామేశ్వరుడు అట్లా రాజరాజేశ్వరిశ్వేశ్వర స్వామి అని తొమ్మిది చక్రాలలో పురుష దేవతలు ఉంటారు శ్రీ విద్యలో తొమ్మిది చక్రాలలో తొమ్మిది మంది దేవతలు ఉంటారు శ్రీ విద్యలో శ్రీదేవతలు ఉంటారు అదేవిధంగా మూలాధారంలో గణపతి బదులు వారాహి దేవత ఉంటుంది వారాహి అంటే పృథ్వీతత్వం మూలాధారంలో ఉంటుంది ఈమె ఎదుటిగా ఉండేటటువంటి ఇంద్రియాల లోలత్వంతో క్రిమి కీటకాలు జంతువులు తర్వాత విషపూరితమైన మనుషులు అహంకారులు మన మీదకు వచ్చినప్పుడు ఈ వారాహి అనే దేవత వాళ్ళని కంట్రోల్ చేస్తుంది సకల శుభాలు కలిగిస్తుంది మనకి శత్రువుల్ని జయిస్తుంది వారాహి దేవత అనేవి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు రాజరాజేశ్వరికి రాజశ్యామలాంబ అంటే మంత్రి అంకి అమ్మవారికి రాజరాజేశ్వరికి ఆజ్ఞా చక్రంలో సుబ్రహ్మణ్య స్వామి ప్లేస్లో ఆ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి దేవతలకి అధ్యక్షుడు గణపతి గణాలకు అధ్యక్షుడు అంటే ఇంద్రియాలకి కర్మేంద్రియాలకు అధ్యక్షుడు గణపతి ఈ జ్ఞానేంద్రియాలైన దేవతలకి దేవతాతత్వానికి అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి రాజశ్యామలాంబ అంటే ఆ మంత్రి ఇక్కడ ఉంటుంది ఆజ్ఞా చక్రంలో మెరుపు తీగలాగా ఉంటుందంట ఈ జానములో బాహ్య పూజలో వాళ్ళని ఆరాధిస్తాం ఆ జానములో మనం మూలాధారాన్నించి సహస్రారం వరకు సమప్రాణాయం చేసినప్పుడు ఇవన్నీ మొత్తం దేవతాతత్వం అంతా మనకు లభిస్తుంది మనకి లభ్యమవుతుంది అయితే దీన్ని క్రమంగా చేసుకుంటూ రావాలి ఏది అతి పనికి రాదు ఇంత జానం చేస్తే ఉత్తరంలో దక్షిణాన్ని వదిలేసినట్టు మనం దక్షిణ ఉత్తర సంసేవిత అమ్మవారు ఈ ప్రాణం కింద పైన సేవిస్తుంది ఉదయాన్నే సూర్యోదయం బ్రహ్మతత్వం అప్పుడు శ్వాస మూలాధారంలో ఆడద్ది మధ్యాహ్నం విష్ణుతత్వం బొడ్డులో ఆడుతుంది సాయంత్రం లయం హృదయ కమలంలో ఆడుతుంది హంసజపం రాత్రి నాలుగు నుంచి ఆరుకి ఆజ్ఞాచక్రం సహస్రారం ఆడుతుంది ఈ విధంగా ఉదయాన్నే ఆరుకి దక్షిణం నుంచి ఏకోదా మనం తెల్లారు మళ్ళీ ఉత్తరంకి పోతుంది మళ్ళీ ఉదయం దక్షిణానికి వస్తుంది మళ్ళీ ఉత్తరం అంటే మనం దక్షిణాయనం ఎట్లా వస్తుందో సూర్యుడు రెండింటిని సేవిస్తున్నాడు అట్లే మన శ్వాస అనేటటువంటి సూర్యస్వరం చంద్రస్వరము ఈ సూర్యచంద్రులు ఉదయాన్నే మూలాధారంలో సేవిస్తూ పైకి వచ్చి ఉత్తరానికి వస్తారు మళ్ళీ ఉత్తరం నుంచి దక్షిణానికి పోతారు ఈ సూర్యచంద్రులు పెన్నా సూర్యచంద్రులు కూడా ఉత్తర దక్షిణం సంసేవ్యత సమంగా సేవించాలి అప్పుడే బాడీ నిలబడద్ది శరీరంకి ట్రబుల్ రాదు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది నేను జానం ఒకటే చేస్తానని జానం చేసి శ్వాసలు తల ఎండిపోయి ఆకలి ఎండిపోయి ఆకలి కాకుండా పేగులు ఎండిపోయి షట్ చక్రాలన్నీ ఎండిపోతే అప్పుడు అనారోగ్యం పాలైతే దాన్ని తెలుసుకునేటప్పటికే దెబ్బతినిపోతారు ఇంకా గురువు సరైన గురువు అనుభవం కలిగిన గురువు వచ్చేటప్పటికి ఇబ్బంది పడుతుంది ఇప్పుడు నేను ఒక నాలుగు వందల మందికి ఐదు వందల మందికి ఫోన్లోనే రిపేర్ చేశా వాళ్ళందరికీ ఫోన్లోనే చెప్పి వాళ్ళని మళ్ళీ కూల్ డౌన్ చేసి అగ్నితత్వాన్ని జలతత్వాన్ని తెచ్చి మళ్ళీ ఆకలి చేసి మళ్ళీ దక్షిణ ముఖంగా దక్షిణామూర్తుల్ని చేసిన అందరు ధ్యానం చేసి శ్వాసలో ఏమైపోయి పైన ఇరుక్కోపోయారు తలనొప్పి తల ఎండిపోయినట్టు వామిటింగ్ సెన్సేషను కంటి చూపు తగ్గటం ఆకలి కాకపోవటం పట్టుబ్బరం ఇవన్నీ బ్లీడింగ్ తర్వాత మలబద్ధకం తర్వాత మలలు బ్లడ్ పడటం ఎన్నో సమస్యలు ఒక్కొక్కరికి ఎన్ని వల్ల శ్వాస తగ్గినందువల్ల తెలియకుండా జానం చేచ్చేసి శ్వాస తగ్గిపోతే తెలియక ఇవన్నీ ఇబ్బంది మళ్ళీ ప్రాణాయామం నేను కిందకి చేపిస్తే అందరికీ రిపేర్ అయిపోయి మందులు మానేసి అద్భుతంగా ఉన్నారు సంపూర్ణ ఆరోగ్యంగా ఎంతోమందికి మార్పు వచ్చింది ఇది సంసేవిత అది పట్టుకోవాలి అమ్మవారు సుమేరు మధ్యస్థ నిలయ అందువల్ల మనం ఏడేమో రాజశ్యామలమ్మ మంత్రి ఉంటుంది మూలాధారంలో ఉత్పత్తి అవుతారు అంటే ఈ రెండు స్వరాలే బుద్ధి అక్కడ అగ్ని ప్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క గణపతి తత్వం మనలో వస్తుంది తర్వాత ఈరోజు కా ఏ ఏ అంటే ఈ ఏ అక్షరానికి కొన్ని అద్భుతమైన అమృత పదాలు చెప్పాడు ఎవరు ఆ అగస్య మహర్షికి అయ్యగ్రే మహర్షి ఈ కయాల హ్రీములో ఈరోజు రెండు అక్షరం ఏ విధియాళ విధియా దేవతకి ఏ దీంట్లో రూపాయ నమ ఏకాక్ష నమ ఏకా ఏకానేక ఆత్మ ఏకానేకృతయ నమ ఏ దిత్య నిర్దేశాయ నమ ఏకాంత ఏకానంద ఏకానందచితాకృతాయ నమ ఏమిగా భోజ్యాయ నమ ఏక భక్తి నమః ఓం ఏకాగ్రచిత్త నిర్దేద నమనారహితృత నమ ఓం ఏలాసుగంధిచిగురాయ నమ ఓం ఏ నకోట వినాశి నమ ఓం ఏకభోగాయ నమ ఓం ఏకరసాయ నమ ఓం ఏకైశ్వర్యప్రాద్యే న ఓం ఏతాపత్ర సామ్రాజ్యప్రాద నమ ఓం ఓం నమే ఏదమానప్రభాయ నమ ఓం ఏ జగజగదీశ్వర్యే నమ ఓం ఏక వీరాది సంశేవైన మహ ఓం ఏక ప్రభావశాలి నేనమహం ఈ కార రూపిణ్యే నమహ ఓం అక్కడికి ఏతో ఎలా ఆ పదాలు మనం సృజించాం తర్వాత ఈ మూలాధారంలో ఈరోజు రెండో రోజు వారాహి దేవతను గురించి మనం ఆ మంత్రం ఏందో చూస్తాం అది కూడా మనం చెప్పుకుంటాం వృంది జంబే జిమ్మే జింబినేనమహ మోహే మోహినీ నమః ఓం స్తంభే స్తంభిని నమ సర్వదుష్టప్రదుష్టాం సర్వాం సర్వితముఖచక్షు జ్యూహస్తంబనం కృ కీఘ్రం వశ్యం ఐం ఐ గ్లౌం ఫట్ స్వాహ ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందినే నమ రుందే రుందినే నమ జంబే జింబి నమ మోహే మోహినిమ స్తంభే స్తంభిని నమ సర్వదానం సర్వేషాం జో జ్యూ గతిజ్యూహస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం ఐం గ్లౌం ట్ ఉం ఫ్ స్వాహ అప్పుడు వారా దేవతని ఏం కోరుతాను అంటే మాకు దుష్ట ప్రదుష్టానం ఏదైతే దుష్టులు దుర్మార్గులు కిరాతకులు దుష్ట జంతువులు విష క్రిమి కీటకాలు మా దగ్గరకు రాకుండా వాటి ముఖాన్ని కళ్ళని చెవుల్ని నాలికని పట్టుకొని కంట్రోల్ చేసి ఆ యొక్క శత్రువుల నుంచి విముక్తి కల్పించమని ఆ భూతపేత పిచాచాలు కూడా రావంట వారాహి దేవత ఇది రాజరాజేశ్వరి దేవికి మంత్రి రాజశ్యామలమ్మ సైన్యాధ్యక్షుడు వారాహి దేవత వారాహి దేవత సైన్యాధ్యక్షురాలు అని వీళ్ళిద్దరే బండాసురుడిని మహిషాసురుని చంపే దాంట్లో చాలా కృషి చేసి విజయం సాధించారు ఈ పదహారు కళలు పదహారు తిథుల్లో పదహారు మంది లక్ష్మీనారాయణులు ఈ పదహారు మంది ఆ బండాసురుడు మహిషాసురుడు బంధువులను కూడా నాశనం చేసింది వాళ్ళని సంహరించింది అంతా కూడా వీళ్ళే అందువల్ల ఈ పదహారు మంది తిథులు ప్లస్ వారాహి అనేటటువంటి సైన్యాధ్యక్షురాలు మంత్రి అనేటటువంటి రాజశ్యామలాంబ వీళ్ళు ఆ యుద్ధంలో ఆ రోజులో ఆ లోక కంటకులైన వాళ్ళని చంపే దాంట్లో సహాయపడ్డారు మన లోపల వచ్చేటప్పటికి చంద్రస్వరం వల్ల పదహారు కళలు ఉత్పత్తి అవుతుండే సూర్యస్వరం వల్ల పదహారు కళలు అవి డ్రై అవుతున్నాయి ఈ మధ్యలో మూలాధారంలో వారాహి ఆజ్ఞాచక్రం వల్ల రాజశ్యామలాంబ ఉంటారు వీళ్ళని ఈ మంత్రం ద్వారా బాహ్యంగా సాధకులు వేడుకుంటారు ఒక్కసారి చెప్తున్నాను ఇది ఇంటే కూడా మంచిదే రోజు ఈ పదహైదు రోజుల్లో మనలో ఉండే దుర్గుణాలన్నీ నశిస్తాయి మనలో ఉండే పశుతత్వం నశిస్తుంది మనలో దైవికమైన గుణాలు పెరుగుతాయి మనలో కాంతి పెరుగుతుంది ఈ పదహారు కళలు పెరుగుతాయి రోజు ఈ యొక్క ఇది చేస్తే మనం ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తీ వార్తీ వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమందే ఋందిని నమ జిబే జిని నో మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వదుష్టప్రదుష్టాం సర్వాం కురు కీఘ్రం వశ్యం ఐ గ్లౌ హుం ఫట్ స్వాహ అనేది ఈ యొక్క మంత్రం ఇది ఈ రాజశ్యామలాంబ మళ్ళీ వస్తుంది మనకి కా ఏ అనేటువంటి బీజాలని మనసులో ఉచ్చరించుకోవచ్చు కా ఏ క ఏ కా ఏ అని ఎందుకంటే ఆ రెండు బీజాలు మూలాధార చక్రంలో రెండు తిథులు పాడ్యం ఇదే తిది అవి పదహారు బీజాలు రేపు మళ్ళీ స్వాదిష్టాన చక్రంలో రెండు బీజాలు ఉంటాయి అంటే ప్రతి చక్రానికి రెండు రెండు బీజాలు వస్తాయి ఆజ్ఞా చక్రం వరకు ఈ రోజుకి మూల ఆధారంలో రెండు తిథులు అయిపోయినాయి నెక్స్ట్ రేపు మళ్ళీ మనం స్వాదిష్టాన చక్రానికి వస్తాం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి